కేబుల్ టీవీ ఆపరేటర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబుల్ టీవీ ఆపరేటర్ల జేఏసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని వెళ్లేవారిని పోలీసులు అక్రమంగా నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. కేబుల్ టీవీ ఆపరేటర్ల సమస్యలపై మరియు ఆపరేటర్ల పట్ల ప్రభుత్వ విధానాలపై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక సూర్య హోటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట కేబుల్ ఆపరేటర్ల జేఏసీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఏసీ చైర్మన్ పసలపూడి సీతారామయ్య, కన్వీనర్లు ఉప్పులూరి జానకిరామయ్య, సేలం సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ పసలపూడి సీతారామయ్య మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్థ వలన రాష్ట్రంలోని 13 జిల్లాలో కేబుల్ ఆపరేటర్స్ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, నెలవారీ అద్దె 250 నుండి 300కి పెంచడం, ఆపరేటర్లకు ఇచ్చే కమిషన్ తగ్గించడం, జెమినీ ప్యాకేజ్ మరియు కొన్ని న్యూస్ ఛానళ్లను నిలిపివేయడం, సెటాప్ బాక్సులు ఇవ్వకపోవడం వంటి వివిధ సమస్యలపై ఈ నెల 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి బయలుదేరుతుండగా, ఎక్కడికక్కడ కేబుల్ ఆపరేటర్లను తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల వలె గృహ నిర్బంధంలోనూ, కొంతమందిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇకనైనా ప్రభుత్వం జేఏసీతో చర్చించి కేబుల్ ఆపరేటర్ల జీవితాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఎల్సీఓ కమిషన్ తగ్గించడం వల్ల చాలా విపరీతమైన ఆపరేటర్ ఒత్తిడికి లోనవుతున్నాడు. అలాగే బాక్సులు ఓఎల్ లేక కొత్త కమిషన్లు ఏమి లేకపోతున్నాం. అలాగే మరలా ఒక ఏరియాలో ఒక ఆపరేటర్ ఏపీఎస్ఎఫ్ఎల్ ఆపరేటర్ అక్కడ వర్క్ చేస్తున్నారండి. అక్కడ మరలా కొత్తగా ఒక డమ్మీ సృష్టించి ఇప్పుడున్న ఎండీ గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మేము అనేక నా పేరు జానకిరామయ్య, జేఏసీ కన్వీనర్. నిన్న చెలో విజయవాడ ప్రోగ్రామ్ని కేబుల్ ఆపరేటర్ పడుతున్న కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బయలుదేరడం జరిగింది. కానీ మమ్మల్ని మార్గ మధ్యంలోనూ కొంతమందిని ఇళ్ల దగ్గర నిర్బంధించారు. మేమేం తీవ్రవాదులను కాదే, మేము ఎప్పుడు కూడా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదే. మా మనోభావాలు దెబ్బతీనే విధంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోనేంత తప్పుడు పనులు మేము ఏం చేసామని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఈ మీడియా ద్వారా మేం చేసాం, మా సమస్యలు మీకు చెప్పుకోవాలని చెప్పేసి వస్తే మమ్మల్ని అరెస్టులు చేస్తారా? మేము సంఘ వ్యతిరేక శక్తులమా? మేము ఈ ప్రభుత్వ పథకాలు అన్నిటికీ కూడా నవరత్నాలు కావచ్చు, ఏమో ప్రభుత్వ పథకాలన్నీ కూడా మా ద్వారా మేము ప్రజలకు మేము తెలియజేస్తున్నామే మా మీడియా ద్వారా, మా ఛానల్ ద్వారా. నెలంతా 30 రోజుల పాటు ఎండనక వాననక కష్టపడుతున్నామా? కోవిడ్ టైంలో కూడా ప్రాణాలు సైతం పక్కన పెట్టి మేము ప్రజలకు వినోదాన్ని అందించాలని చెప్పేసి చేస్తే మాకు ఈ విషాదాన్ని మిగులుతారా? దయచేసి ఒకటే చెప్తున్నాం, మీరు మాకు ఇచ్చేది కేబుల్ కమిషన్ ఒక్కింటికి 100 రూపాయలు మాత్రమే కమిషన్. ఆ 100 రూపాయల్లోనూ మేము ఇంటే అద్దెలే, ఆఫీస్ అద్దెలే కట్టుకోవాలా, కరెంటు బిల్లులే కట్టుకోవాలా, పరివారం జీతాలే ఇవ్వాలా, కేబుల్ వైర్లు లేకపోతే వాటికి మెయింటెనెన్సే ఇవ్వాలా, 30 రోజులు కష్టపడితే మాకు కనెక్షన్కి రూపాయి కూడా మిగలట్లేదు. దయచేసి ఈ ప్రభుత్వం ఆలోచించి కేబుల్ ఆపరేటర్లు, మేము రుణాలు అడగట్లేదు, మీ దగ్గర నుంచి ఏమీ అడగట్లేదు, మాకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా లేదు, మా బాధలు వినేవాడు ఆది కాలం నుంచి లేదు, 30 సంవత్సరాల నుంచి మేము కేబుల్ వ్యాపారం చేస్తున్నాం, నాకు 54 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి కేబుల్ వ్యాపారంలో ఉండిపోయాను నేను, 30 సంవత్సరాలు నా వయసు ఇందులోనే అయిపోయింది, నాకు ఇందులో మిగిలిచింది ఏమి లేదు. నేను ఇప్పటికీ 1 కోటి రూపాయల దాకా పొలాలు ఆతులు అమ్ముకుని కేబుల్ టీవీలో పెట్టుకున్నాం, ఎంతోమంది వేల బతుకులు రోడ్డు పడిపోయిన పరిస్థితి. ఇవన్నీ ఆలోచించి చెప్పుకుందామని వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? దయచేసి ఒకటే చెప్తున్నాం ప్రభుత్వం వారిని, మేమేమీ మీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఏ ప్రభుత్వానికి అండ కాదు. దయచేసి మా సమస్యలను పరిష్కరించండి. ఆగిపోయిన జెమినీ ఛానల్స్ను అలాగే కొన్ని న్యూస్ ఛానల్స్ను కూడా ఆపేయడం జరిగింది. రేటు పెంచి ఛానల్స్ ఆపేయడం చెప్పేసి కస్టమర్లు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో దొంగతనంగా మేము కుర్రలు పంపించి ఇంట్లో ఫోన్లు కట్టేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. దయచేసి ఏపీఎస్ఎఫ్ఎల్ అధికారిని, గవర్నమెంట్ని కోరుకునేది ఏంటంటే మా సమస్యలను పిలిపించి ఓపికగా వినమనే మాత్రమే అడుగుతున్నాం. నా పేరు జానకిరామయ్య, జేఏసీ కన్వీనర్.